ప్రస్తుతం ప్రేమే ఎంత మధురం సీరియల్ స్టోరీని చూస్తే అను ఆర్య కలుసుకోవడం, అంతేకాకుండా అందరి సమక్షంలో మళ్ళీ పెళ్లి జరగడం, పిల్లలతో వీళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. ఇక అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎన్నో ట్విస్ట్లతో సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక విషయానికి వస్తే, ప్రేమే ఎంత మధురం సీరియల్లో శారదాదేవి పాత్ర అందరికీ గుర్తే ఉంటుంది. ఆర్యకు తల్లిగా శారదాదేవి క్యారెక్టర్లో జయలలిత నటించారు. అయితే జయలలిత ప్రేమే ఎంత మధురం సీరియల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల శారదాదేవి క్యారెక్టర్ను తప్పుకున్నానని జయలలిత ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక ఇప్పటి నుండి కొత్త శారదాదేవి క్యారెక్టర్లో మరొక ప్రముఖ నటి నటించబోతున్నారు. ఆ నటి పేరు జానకీవర్మ. జానకీవర్మ వంటలక్క, ఎదలోయలో ఇంద్రధనసు, నా పేరు మీనాక్షి ఇలా చాలా సీరియల్స్లో నటించారు. ఇక అప్కమింగ్ ఎపిసోడ్స్లో మనం ఇప్పటి నుండి శారదాదేవి క్యారెక్టర్లో జానకీవర్మని చూడబోతున్నాము. శారదాదేవి క్యారెక్టర్లో జానకీవర్మ నటించడం మీకు ఎలా అనిపిస్తుంది? అంతేకాకుండా ప్రేమే ఎంత మధురం సీరియల్లో మీరు శారదాదేవి క్యారెక్టర్లో జయలలితని మిస్ అవుతున్నట్టయితే మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్రేమే ఎంత మధురం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో రాబోతున్న ట్విస్ట్లని మిస్ అవ్వకుండా టీవీలో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సీరియల్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం డ్రీమ్ తెలుగు ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.